భద్రపరిచి మనమందరం మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. కాబట్టి మనం మన హృదయాంతరంగాల ద్వారా మన దేవుడిని ఎంతగానో స్తుతించాలి, కీర్తించాలి. కీర్తన గ్రంథం నుంచి ఒక మాట ఉంది, 103వ కీర్తనలో అందరికీ తెలుసు, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మరవకము. ఈ యొక్క వచనాలన్నీ కూడా మనకి చాలా పరిచయమైన వచనాలే. దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మనము మరచిపోకూడదు అని లేఖనాలు సర్విస్తూ ఉన్నాయి. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే 2020 సంవత్సరంలో దేవుడు ఏదైతే మనకు చేసినటువంటి ఉపకారాలు, మేలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనము మరచిపోకుండా మరి నూతన సంవత్సరాలకు వెళ్ళాం కాబట్టి వాటన్నింటినీ తలచుకుంటూ మన యొక్క ప్రభువును మనము ఆరాధన చేయాలి, స్తుతించాలి. మనం మన ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు, ఆయన నీ దేవుడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను నిరంతరము ఆయన కాచి కాపాడుతున్నాడు. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు 2020 సంవత్సరంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు చాలా మంది చూశారు. దాదాపు చాలా ఏజ్డ్ పీపుల్ కూడా చెప్తా ఉన్నారు, మేము ఇటువంటి పరిస్థితులను ఎప్పుడు కూడా మేము చూడలేదు మేము అని చెప్తా ఉన్నారు. మరి చాలా మంది ఈ 2020 సంవత్సరంలో సమస్తాన్ని కోల్పోయారు. బిజినెస్ పీపుల్ కావచ్చు, మరి కూలి పనులు చేసుకునేవారు కావచ్చు, వారి యొక్క పనులు కోల్పోయారు. అంత లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు చాలా మంది. ఏదో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు తప్పితే మిగతా వారందరూ కూడా మరి బిజినెస్ లేక అంత లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. లక్షల కోట్లలో నష్టాలు చవిచూశారు, ఎంతో నష్టపోయారు. మరి ఈ 2020 సంవత్సరంలో మరి అనేక మంది మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చవిచూస్తాము. మరి దేవుడైతే తన కృపలో మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా మరలా దేవుని నామాన్ని స్తుతించే విధంగా మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన మందిరంలో మరి ప్రార్థనాపూర్వకంగా ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ మనం నూతన సంవత్సరంగా ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో మనకి మన కుటుంబాలకి తోడైంది, కాపాడాడు. కాబట్టి దేవుడు చేసిన మేలను మనం మర్చిపోకూడదు. అదే కీర్తన గ్రంథంలోనే 116 మరొక మాట ఉంది చూద్దాము. 116:12-14 వచ్చిన చూస్తే కనుక యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును, రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేసదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాలన్నిటికీ కూడా మన యొక్క రక్షణ పాత్రను మనం చేతపట్టుకుని దేవుడికి స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అలాగే 146వ కీర్తనలో సమయం లేదు కాబట్టి త్వరగా 146వ కీర్తనలో మొదటి 2 వచనాలు కనుక చూస్తే యెహోవాను స్తుతించడి, నా ప్రాణమ యెహోవాను స్తుతింపు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను. మన ఆయుష్కాలం ఎంతో మనకి తెలియదు. మరి చాలా మంది అపాయకరమైన పరిస్థితులు కూడా 2020 సంవత్సరంలో వెళ్ళారు, మరణానికి చాలా దగ్గర నుంచి వెళ్ళారు.
ఆయన దేవుడు రెప్పపాటులో వాటన్నిటి నుంచి విడిపించాడు. కాబట్టి మరి సజీవులుగా దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? సజీవులుగా మనందరినీ కూడా దేవుడు ఉంచాడు అని అంటే మన పట్ల దేవుడు చిత్తం ఏదో ఉంది. మన జీవితాల ద్వారా దేవుడు కనపరచుకోవాలనుకుంటున్నాడు తను తాను. కాబట్టి మన యొక్క జీవితాల ద్వారా మన యొక్క దేవుడిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుడిని ఘనపరచే విధంగా మనం జీవించినప్పుడు ఆయన ఘనపరచబడతాడు, మహింపరచబడతాడు. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నా జీవితకాలం అంతా దేవుడు నాకు ఎంత ఆయుషిస్తే అంతవరకు కూడా నేను నా దేవుణ్ణి నేను కీర్తిస్తాను, నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. దేవుడు మనల్ని ఏ విధంగా సజీవ లేఖలో ఉంచాడంటే మనము ఆయన నామాన్ని మన జీవితకాలం అంతా మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. మరి నూతన సంవత్సరంలోకి వచ్చేసాం మనం అందరం కూడా, 12 దాటిపోయింది, 12:25 ఇప్పుడు. మరి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం కాబట్టి మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి, కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఇంతకుముందు నేను కూడా చర్చలో అనౌన్స్ చేసేవారు నూతన తీర్మానాలు తీసుకోండి. ఏంటి కొత్తగా ఈ రోజు తీసుకునే తీర్మానాలు అని అనుకునేవాడిని నేను. కానీ మనము నూతనమైనటువంటి తీర్మానాలు ఎందుకు తీసుకోవాలి అని అంటే 2020 దేవుని కోసం నేను ఏం చేయలేకపోయాను, 2020 ఏ విషయాల్లో నేను తప్పిపోయాను. కానీ 2021 నూతన సంవత్సరం వచ్చింది, ఆయా విషయాల్లో నేను సరి చేసుకోవాలి, ఆయా విషయాల్లో నేను దిద్దుకోవాలి, ఆయా విషయాల్లో నేను దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పేసి మనము తీర్మానం తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మరి ఎన్ని విషయాల్లో మనం తప్పిపోయాము? మరి ఈ 2020 మనం పూర్తిగా బైబిల్ని పూర్తి చేయలేకపోయామేమో చదవడం అనేది, లేదంటే ప్రార్థన మనం ప్రతిరోజు తప్పిపోతున్నామేమో, వాక్యం సరిగ్గా చదవలేకపోతున్నామేమో, విశ్వాసంలో ఎదగలేకపోతున్నామేమో, అలాగే దేవుని మందిరానికి సమయానికి రాలేకపోతున్నామేమో, చాలా విషయాలు ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే కనుక, అనలైజ్ చేసుకుంటే కనుక మన దోషాలు ఏంటో, ఏ విషయాల్లో తగ్గిపోయామో, తొలగిపోతున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్నీ కూడా బయలుపరుస్తాడు. మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఇదిగో ప్రభువా నీ మందిరానికి నేను సమయానికి ఎప్పుడు రాలేకపోతా ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో నేను తీర్మానం చేసుకుంటున్నాను సమయానికి నేను మందిరానికి నేను వస్తాను నేను స్తుతించడానికి అని మనం తీర్మానం చేసుకోవాలి. ఇదిగో ప్రభువా బైబిల్ నేను పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను చదవడం, కానీ ఈ నూతన సంవత్సరంలో నేను తీర్మానం చేసుకుంటున్నాను తూచా తప్పకుండా నేను బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా నేను పూర్తి చేస్తాను. అలాగే పాత సంవత్సరంలో నేను నీకు సమయాన్ని చాలా దొంగిలించాను ప్రభువా, నేను ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా నేను చేయను, నీ సమయాన్ని నీకు నేను కేటాయిస్తాను. అలాగే నీకు కానుకలు ఇచ్చే విషయంలో, దశంభాగాలు ఇచ్చే విషయంలో నేను తప్పిపోయానేమో, కానీ కరెక్ట్గా ఉంటాను నేను సాధించి. ఈ నూతన సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నేను కరెక్ట్గా ఉంటాను నీకు ఇచ్చే విషయంలో. ఎందుకంటే దేవుడి నుంచి అన్ని ఆశీర్వాదాలు మనం తీసుకుంటాం, కానీ మరి దశంభాగం ఇచ్చే విషయంలోని మనము కరెక్ట్గా ఉండాలి. అలాగే మరి ప్రకటన గ్రంథం నుంచి చూస్తే కనుక, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఈరోజు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి కనుక చూస్తే నేనే చెప్తాను. లవదికయలో ఉన్న సంఘ దూతకు ఇలా వ్రాయము, ఆమెన్ అనవాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరగదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నులివెచ్చని స్థితి, నువ్వు చల్లగాను లేవు వెచ్చగాను లేవు, నులివెచ్చగా ఉంటా ఉన్నావు నువ్వు. అంటే ఏంటి, ఇటు దేవుళ్ళలో పూర్తిగా బలంగా
దేవుళ్ళలోకి రావట్లేదు, అలాగని లోకంలోకి వెళ్ళట్లేదు. అటు ఒక్క వేస్తున్నావు, ఇటు ఒక్క వేస్తున్నావు, ఇటు దేవుడు కావాలంటున్నావు, అటు లోకము కావాలంటున్నావు. ఈ విధంగా ఉండడానికి నువ్వు వీల్లేదు, నువ్వు నిర్వచ్చగా ఉంటున్నావు. అటువంటి స్థితి చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. నువ్వు ఆ విధంగా ఉంటే కనుక దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, నేను నా నోట్లో నుంచి నేను నిన్ను బయటకు ఉమ్మవేసేస్తాను అంటున్నాడు. దేవుడు విసర్జించేస్తే కనుక, దేవుడు బయటకు త్రోసేస్తే కనుక మన యొక్క పరిస్థితి ఏమిటి? కాబట్టి ఈ నులివెచ్చని స్థితి చాలామంది విశ్వాసుల్లో కనబడతా ఉంటారు. ఎందుకంటే వారి యొక్క పాత జీవితాన్ని లేదంటే పాత అలవాట్లని కొన్నిటిని విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. మరలా మరలా దేవుడిలోకి వచ్చి ఒక తీర్మానం చేసుకున్న తర్వాత ఈ లోకం చాలా ఆకర్షణీయంగా కనబడతా ఉంటుంది కదా, మరలా ఈ లోకానికి ఆకర్షితులైపోతూ ఉంటారు, ఈ లోక ఆశల వైపు తిరిగిపోతూ ఉంటారు. మరి ఆ విధంగా ఉండకూడదు. మందిరంలో ఒక్కాలు, లోకంలో ఒక్కొక్కలు, ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నిలువెచ్చని స్థితి కనుక ఉంటే ఇప్పుడే నువ్వు మారు మనస్సు పొందు, సరి చేసుకో, సరిదిద్దుకో. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఒకసారి, దీంతో ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12-15 జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనం గమనిస్తే కనుక కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలువబడి ఉండడం సూచితని. దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం అందరం కూడా ఒకనొక దినాన నిలువబడాలి. దేవుని సింహాసనం దగ్గర నిలువబడి మనం చేసినటువంటి పనులన్నింటిని బట్టి లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో ఏముంటుంది, మన యొక్క హిస్టరీ ఉంటుంది, మనం రహస్యంగా చేసిన పాపాలు, దేవుని దగ్గర ఒప్పుకోకుండా దాచిపెట్టిన పాపాలు, ఎవరు లేరు ఎవరు చూడట్లేదు అనుకొని మనం చేసినటువంటి దోషాలు, మన హృదయాన్ని మనం కఠినపరుచుకొని లోపల దాచిపెట్టేసుకున్నటువంటి దోషాలు, ఇవన్నీ కూడా లోపల లోపల మనం కప్పేసుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యంలో ఆ గ్రంథంలో రాయబడతా ఉన్నాయి అవన్నీ కూడా. ఆ గ్రంథం విప్పబడినప్పుడు మనం దానికి ఏం చేయాలి, లెక్క అప్పచెప్పుకోవాలి. మనం దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి, దినములు చాలా చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకాన్ని బయలు లేఖను సెలవిస్తూ ఉన్నాయి. దినాలు ఏమాత్రం కూడా మంచిగా కనిపించట్లేదు. రోజు రోజుకి ప్రతి సంవత్సరం కనుక చూస్తే చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి చెడ్డ దినాల్లో ఉన్నాం కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి మన ఈ యొక్క రక్షణని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సాతానుడు చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. అనేక మంది ఏర్పరచబడిన వారికి సైతము వాడు ఏం చేస్తున్నాడు, విశ్వాసం నుంచి తొలగించేస్తూ ఉన్నాడు, లోకంలో తిరిగి కలిపేస్తూ ఉన్నాడు, సంఘాలలో నుంచి త్రిప్పేస్తూ ఉన్నాడు. అనేక మంది లాక్డౌన్లో సంఘానికి దూరంగా ఉండి దేవునికి దూరం అయిపోయారు. చాలామంది దేవునికి దగ్గరయ్యారు, కానీ కొంతమంది దేవునికి దూరం అయిపోయారు. సమాజంగా పోవటం, సంఘంగా పోవటం అనేది అది విశ్వాసకి ఎంతో ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు తన సేవకుని ద్వారా మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క వర్తమానాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవన్నీ కూడా వాటిని మనము ఏదో ఆన్లైన్లో చూస్తాం, కానీ ప్రత్యక్షంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఒకనొక దినాన దేవుని సింహాసనం దగ్గర మనం నిలువబడాలి, మనం లెక్క చెప్పుకోవాలి. మనం మాట్లాడే ప్రతి దోషానికి కూడా, మనం ప్రవర్తించే ప్రవర్తనకి దేవుని ఎదుట మనం లెక్క చెప్పాలి. ఎవరు ఆయుష్యంతో తెలియదు కాబట్టి బ్రతికినంత కాలము, దేవుడు మనకి ఆయుష్ ఇచ్చినంత కాలము మనము మన దేవుణ్ణి మనం స్తుతిస్తూ గణపరుస్తూ మన దేవుని కొరకు మంచి సాక్షిగా మనము జీవించాలి. మనం దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. ఈ మొత్తం సంవత్సరంలో ఏం కోరుకుంటా ఉన్నాడు దేవుడు, నా కొరకు నీవు సాక్షిగా జీవించాలి, నేను ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడం అన్నది
చాలా సవాళ్ళు కూడుకున్నది ఇటు ఈ దినాల్లో ఈ దుర్దినాల్లో. ఎందుకంటే రక్షణ నుంచి చాలా మంది తొలగిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాయబడిన ప్రకారంగా ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అలాగే 13వ వచనం చివరిలో చూస్తే వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. కాబట్టి తీర్పు అనేది ఒకనొక దినం ఉంది. దేవుడు మనం చేసే ప్రతి దోషాన్ని ఆయన లెక్కలోకి తీసుకొస్తాడు. ఎప్పుడూ మనం ఒప్పుకోకుండా దాచిపెట్టినప్పుడు, దోషం చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? కడిగివేసేస్తాడు ఆయన కార్చిన రక్తం ద్వారా. ఎందుకంటే అందరి మిత్రులే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం బలి అయ్యాడు, రక్తాన్ని కార్చాడు. మన ఎదుట బలం ఉంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజిస్తూ ఉన్నాము. ఆయన రక్తం ఇంకా ప్రవహిస్తూ ఉంది. ఆయన రక్తం ఇంకా మనల్ని పిలుస్తూ ఉంది. అపరిశుద్ధమైన రక్తం రండి కడుక్కోండి అని. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంలోని ఆ యొక్క యేసుక్రీస్తు కాల్చినటువంటి ఆ రక్తంలో మనం అందరము కూడా మన దోషాలన్నీ కూడా ఒప్పుకోవాలి, కడిగివేసుకోవాలి. నేనే దోషము చేయలేదు, నేనే అపరాధము చేయలేదని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు మనం మాట్లాడే మాటల్లోనే విస్తారమైన దోషాలు, మాటల్లోనే చాలా దోషాలు, తలంపుల్లో చాలా దోషాలు దొరుకుతూ ఉంటాయి. వాటన్నింటినీ మనం ఏం చేయాలి? ప్రతి దినము కడిగివేసుకోవాలి. నేను ఒకనొక దినాన మరి ఆయన సన్నిధిలో నేను నిలవబడాలి. కాబట్టి నేను నిర్దోషిగా నిలవబడాలి. నా పాపం నుంచి నేను విడిపింపబడి కడగబడి నేను ఆయన దగ్గర నిలవబడాలని చెప్పేసి మనం అందరం కూడా ఈ తీర్మానం చేసుకొని, ప్రతి ఒక్కరూ కూడా తీర్మానం చేసుకొని మరి నూతన సంవత్సరంలో దేవుని కోసం మరి ఎంతో సాక్షిగా నిలవబడి మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ కొంతమందినైనా ప్రభువులను తీసుకొచ్చే విధంగా మనం జీవిద్దాము. దేవుడి యొక్క మాటల్ని మన హృదయాల్లో ఫలింపదించేది గాక. ఆమేన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలతో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందబోయే స్వాస్థ్యం కొరకు నడిపబడుతున్నామో లేదో బలెదురుకున్నాం. మనం మనం ఏం చేసుకున్నాం? పరీక్ష చేసుకున్నాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనం ఒకరోజు దవసింహాసనం ఎదుట ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరూ నిలవబడాలి. ప్రతి ఒక్కరు వాని వాని క్రియలు చెప్పున లెక్క అప్పచెప్పాలట. ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆయన బల ఎదుటన్నా ఒక నిమిషం మౌనంగా ఉండి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.